కోవిడ్ వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఇప్పటికే విద్యా సంస్థలతో పాటు బార్లు, పబ్లు, పార్కులు, థియేటర్లు, ప్రభుత్వాలు మూసివేశాయి. ఇక మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక జాగ్రత్తలు ప్రారంభమయ్యాయి. ఇక కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోతుంది. కోవిడ్ భయంతో భక్తులు తిరుమల ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు టైం స్లాట్ విధానం తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. కోవిడ్ వైరస్ ప్రభావం తిరుమలపై బాగానే పడింది. కోవిడ్ 19 వైరస్ భయంతో చాలా మంది తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవడంతో భక్తుల రాక భారీగా తగ్గుతోంది. అలిపిరి చెక్పాయింట్ మొదలు శ్రీవారి ఆలయం వరకు అన్ని ప్రదేశాల్లో భక్తులు పలచగా కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోనూ షెడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మాడవీధులు, అఖిలాండం, తరిగొండ వెంగమాంబ, నిత్యాన్నదాన భవనం, కాటేజీలు, కళ్యాణకట్ట, యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు తక్కువ సంఖ్యలో మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. సాధారణంగా వారాంతంలో 80,000 పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఆ సంఖ్య తగ్గింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1-2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని కంపార్ట్మెంట్లలో భక్తులు సమూహాలుగా కూర్చునే విధానానికి స్వస్తి పలికింది. మంగళవారం నుంచి టైం స్లాట్ ద్వారా నేరుగా క్యూలో వెళ్లి శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. భక్తులు టైం స్లాట్ టోకెన్లు అందించేందుకు వీలుగా తిరుమల తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ టోకెన్లు తీసుకునేందుకు భక్తులు తప్పనిసరిగా ఆధార్, పాన్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. తిరుమలలో సీఆర్ఓ వద్ద 7, ఆర్టీసీ బస్టాండ్లో 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గోవిందరాజస్వామి 2-3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు జారీ చేస్తారు. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గాల్లో కూడా టోకెన్లు పొందవచ్చు. ఇక ఇది కరోనాపై స్పెషల్ బులెటిన్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.